ఐగుప్తు దేశంలో మొట్టమొదటి చర్చ్ కట్టబడింది అంటే ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఏంటనంటే ఐగుప్తు దేశ రాజు దగ్గరికి వెళ్ళి ఏ చర్చి లేనప్పుడు కొంతమంది క్రైస్తవులు వెళ్ళి అయ్యా మాకు స్థలం లేదు ఒక చర్చ్ కట్టుకోవాలి అని అడిగారు. అంటే రాజుగారు చాలా తెలివైనవాడు, చర్చికి స్థలం ఇవ్వడానికి ఇష్టం లేదు కాబట్టి ఏం చేశాడంటే నువ్వు అంటే బాగోదు అని ఆ పలానా స్థలంలో అదంతా ఉంది కదా అక్కడికి వెళ్ళి చర్చ్ కట్టుకోండి అన్నాడంట. తీరా చూస్తే ఆ స్థలం ఏంటంటే పెద్ద కొండ, ఆ కొండని కొట్టాలంటే ఇప్పుడులాగా ఏమి మెకానికల్గా అంత అభివృద్ధి లేదుగా, కొట్టాలంటే కొట్టే పరిస్థితి కూడా లేదు. రాజు తెలివిగా ఆ కొండ మీద కట్టుకోండి కొండ దగ్గర అని చెప్పాడు. సరే వీళ్ళేం చేశారంటే దేవుడు చెప్పాడు కదా కొండని ఇక్కడి నుంచి పమ్మంటే చెప్పండి పమ్మంటే పోతుంది కదా అని చెప్పి కొంతమంది క్రైస్తవులు విశ్వాసులు గదిలోకి వెళ్ళి ప్రేయర్ చేస్తారంట. రాత్రి అంతా ప్రేయర్ చేశారంట. తెల్లవారుజాము 5 గంటలకి తలుపు తీసి చూశారంట, కొండ అక్కడే ఉంది. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభా నువ్వు చెప్పో కదా ఈ కొండ ఎత్తబడి సముద్రం పడవేయబడుతుంది నువ్వు చెప్పో కాబట్టి యేసు నామములో ఆ కొండ పోవాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సెకండ్ డే మళ్ళా పట్టుదల కలిగి ఉన్నారు వాళ్ళు వదలే, మళ్ళీ పగలంతా ప్రేయర్ చేశారు, రాత్రి అంతా ప్రేయర్ చేశారు యేసు నామములో ఆ కొండ పోవాలని. మళ్ళీ 2వ రోజు వచ్చింది, పోయిందా లేదా కొండ అని చెప్పి తెల్లవారుజాము 5:30 చూస్తే కొండ అక్కడే ఉంది. కానీ 3వ రోజు ప్రేయర్ చేశారు, ప్రభా నువ్వు చెప్పావు కదా కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడాలని నువ్వు చెప్పిన మాట మేము నమ్ముతున్నాం, యేసు నామములు ఆ కొండ అక్కడి నుంచి పోవాలి, అక్కడ మందిరం కట్టబడాలని పట్టుదలకి రాత్రంతా ప్రేయర్ చేసి ఆఖరికి తెల్లవారుజాము 4 గంటలకి అలసిపోయి పడుకుని పోయారంట. వాళ్ళు పొద్దుటే 10 గంటలు వేసి తలుపు తీస్తే కొండ లేదంట అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏంటో తెలుసా, కొండన్న ప్లేస్లో భూకంపం వచ్చిందంట, వచ్చి కొండ మొత్తం నేల మట్టం అయిపోయింది, ఆ ప్లేస్లో చర్చి కట్టారంట. గట్టిగా చప్పులు కొట్టి దేని మంచి వెళ్దాం, దేవునికి అసాధ్యం ఏది లేదు, దేవునికి సమస్తం సాధ్యం, సమస్తం సాధ్యం.